హలో ఫ్రెండ్స్ దిస్ ఈస్ హరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం మనం తయారు చేసుకున్న ఆంప్లిఫైర్ లో హమ్మింగ్ సౌండ్ వస్తుంది ఆ హమ్మింగ్ సౌండ్ ని ఏ విధంగా రిమూవ్ చేయాలనేది సో ఆ నాయిస్ ని ఏ విధంగా రిమూవ్ చేయాలి మనకి వచ్చే సౌండ్ లో బేస్ క్వాలిటీ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే దాని గురించి ఈ రోజు వీడియోలో మనం నేర్చుకుందాం ఇప్పుడు ఆ నాయిస్ ఏ విధంగా ఉంటుంది మీరు ఒకసారి వినండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ నాయిస్ని మనము ఏ విధంగా రిమూవ్ చేయాలి యాంప్లిఫైయర్ నుంచి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా ముందు యాంప్లిఫైయర్ మేకింగ్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అండ్ పార్ట్ ఫోర్ వీడియోస్ చేయడం జరిగింది సో మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ముందు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది దానికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఆ వీడియోస్ చూడొచ్చు ఫ్రెండ్స్ నేను రీసెంట్ గా హరికృష్ణ ఎలక్ట్రికల్ వర్క్స్ తెలుగు అని న్యూ ఛానల్ ని స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో మన మెయిన్ ఛానల్లో ఉన్న పార్ట్ వైజ్ గా చేసిన వీడియోస్ అన్ని కలిపి ఫుల్ లెంత్ వీడియోగా పెట్టడం జరుగుతుంది ఈ ఛానల్లో అండ్ మీరందరూ ఆ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి వెళ్ళి మీరు ఒక్కసారి ఆ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియోలో చూసుకుంటున్నట్లయితే వాల్యూమ్ కంట్రోలర్స్ కనిపిస్తున్నాయి కదా సో ఈ వాల్యూమ్ కంట్రోలర్స్ బాడీకి ఎక్కడైతే నేను వీడియోలో మీకు చూపిస్తున్నానో అక్కడ మనము షోల్డరింగ్ చేసుకోవాలన్నమాట ఈ మూడు వాల్యూమ్ కంట్రోలర్స్ కి కామన్ గా ఒక వైర్ ని షోల్డరింగ్ చేసుకోవాలి సో ఆ వైర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా మనము వైర్ యొక్క స్లీవ్ తీసుకోవాలి స్లీవ్ తీసుకున్న తర్వాత షోల్డరింగ్ పేస్ట్ పెట్టుకోవాలి వైర్ కి అండ్ నెక్స్ట్ మనము నీట్ గా షోల్డరింగ్ చేసుకోవాలి ఆ వైర్ వీడియోలో చూయించిన విధంగా సో ఇప్పుడు ఆ వైర్ తీసుకొని మనము వాల్యూమ్ కంట్రోలర్ యొక్క బాడీకి వీడియోలో వీడియో విధంగా షౌలింగ్ చేసుకోవాలి మూడు వాల్యూమ్ కంట్రోలర్స్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యే విధంగా మనము ఈ వైర్ ని షౌలింగ్ చేసుకోవాలి సో అదే విధంగా అనేది ఇప్పుడు మీరు వీడియోలో గమనించవచ్చు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట షోల్లింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఆంప్లిఫైర్ యొక్క బాడీ ఉంటుంది కదా సో ఆ బాడీ నుంచి ఒక వైర్ తీసుకోవాలన్నమాట వీడియోలో చూయించిన విధంగా బాడీ నుంచి ఒక వైర్ తీసుకుని ఈ వాల్యూమ్ కంట్రోలర్ బాడీకి ఆ వైర్ ని కనెక్ట్ చేయాలి సో మీరు దాన్ని ఏ విధంగా చేయాలనేది వీడియోలో చూడొచ్చు కనెక్ట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది అండ్ ఇప్పుడు మీరు ఒకసారి ఇప్పుడు ఆ కనెక్ట్ చేసిన వైర్ ని బాడీ నుంచి డిస్కనెక్ట్ చేస్తే నాయిస్ వస్తుంది అండ్ మనం మా బాడీకి కనెక్ట్ చేస్తే నాయిస్ అనేది తగ్గిపోతుంది దీన్ని మీరు ఒకసారి ఈ వీడియోలో గమనించవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలు చూపిస్తున్న విధంగా మనము బాడీకి వైర్ ని కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకొని దాన్ని స్క్రూ సహాయంతో టైట్గా టైట్ గా ఫిట్ చేసుకోవాలి సో దట్ మనకి క్లియర్ గా ఉంటుంది ఆడియో అనేది దీని తర్వాత కూడా ఇంకా నాయిస్ వస్తుంది అనుకోండి వీడియోలో చూయించిన విధంగా మనకి ఆడియోస్ ఆడియో బోర్డులో రెండు పెద్ద కెపాసిటర్లు ఉంటాయి సో ఆ రెండు పెద్ద కెపాసిటర్లని కూడా మనము చేంజ్ చేసుకోవాలి దాని కెపాసిటర్ యొక్క వాల్యూ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ హండ్రెడ్ మైక్రోఫారెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వోల్ట్స్ కెపాసిటర్స్ సో ఆ కెపాసిటర్స్ చేంజ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు సో దట్ మనం ఈ కెపాసిటర్ ని చేంజ్ చేయడం ద్వారా కూడా మనకి హమ్మింగ్ సౌండ్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పవర్ సప్లైలో కూడా కెపాసిటర్ ఉంటుంది సో ఆ కెపాసిటర్ ని కూడా మనము ఫార్టీ సెవెన్ హండ్రెడ్ మైక్రోఫారెడ్ ట్వంటీ ఫైవ్ వోల్ట్స్ కెపాసిటర్ తో చేంజ్ చేసుకున్నట్లయితే మనకి ఆడియో అవుట్పుట్ అనేది చాలా క్లారిటీగా వస్తుంది అండ్ దాంతో పాటు మనకి మనము బ్లూటూత్ ప్యానల్ నుంచి ఆడియో ఇన్పుట్ ఇస్తాం కదా సో ఆడియో ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మనకి షీల్డెడ్ వైర్ అని ఉంటుంది దాని వీడియోలో చూడొచ్చు ఏ విధంగా ఉంటుంది అనేది సో ఈ షీల్డెడ్ వైర్ ని ఉపయోగించినట్లయితే మనకి ఎటువంటి శబ్దం అనేది రాదు అండ్ దాని తర్వాత మనకి యూఎస్పీ ప్యానెల్ లో నుంచి వచ్చిన ఆడియో గ్రౌండ్ అనేది ఆ గ్రౌండ్ ని మనము పవర్ సప్లై కి వచ్చే నెగిటివ్ వైర్ కి కనెక్ట్ చేయాలి సో అదే విధంగా అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఒకవేళ మీకు ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది అర్థం కాకుంటే యాంప్లిఫైయర్ మేకింగ్ పార్ట్ టూ వీడియో చూడండి అందులో క్లియర్గా చెప్పాను అండ్ తర్వాత మనకి మనం యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్ అనేది ఆడియో ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలి అండ్ అందులో చాలా రకాలు ఉంటాయి సో మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు దాని తర్వాత మనకి ఒకవేళ ఆంప్లిఫైర్ లో ఫ్యాన్ ఉన్నట్లయితే ఆ ఫ్యాన్ కి సంబంధించి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ వేసుకోవాలి ఆ ఫ్యాన్ ట్రాన్స్ఫార్మర్ కి అండ్ యాంప్లిఫైర్ కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కి ఎటువంటి కనెక్షన్ అనేది ఉండకుండా మనం జాగ్రత్త పడాలి సో దట్ మనకి హమ్మింగ్ సౌండ్ అనేది మనము రిడ్యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన అన్ని మెథడ్స్ ని యూస్ చేయడం ద్వారా మనం ఆంప్లిఫైర్ లో వచ్చే హమ్మింగ్ సౌండ్ ని రిమూవ్ చేయొచ్చు ఇప్పుడు మీరు యూస్ చేసే ఆంప్లిఫైర్ లో బేస్ సౌండ్ అనేది ఇంకా క్లారిటీగా రావాలి అండ్ పంచిగా రావాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ ఆంప్లిఫైర్ బోర్డ్ లో మనకి కెపాసిటర్స్ ఉంటాయి మెయిన్ ఫిల్టర్స్ ఈ కెపాసిటర్స్ మనం ఫార్టీ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వోల్ట్స్ కెపాసిటర్ తోటి చేంజ్ చేసుకోవాలి సో చేంజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఈ కెపాసిటర్స్ ని చేంజ్ చేసుకోవడం ద్వారా మనకి బేస్ యొక్క అవుట్పుట్ అనేది చాలా క్లీన్ గా అండ్ హెవీ బేస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కన్నా ముందు ఆంప్లిఫైర్ మేకింగ్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అండ్ పార్ట్ ఫోర్ వీడియోస్ చేయడం జరిగింది వాటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి వెళ్ళి మీరు ఆ వీడియోస్ని కంప్లీట్గా చూడొచ్చు అండ్ మన సెకండ్ ఛానల్ హరికృష్ణ ఎలక్ట్రికల్ వర్క్స్ తెలుగు ఛానల్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మేము ముందుకు తీసుకురావడానికి నాకు చాలా టైం పట్టింది బట్ మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు ఒక సెకండ్ మాత్రమే పడుతుంది సో ప్లీజ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ వాట్సాప్ కాంటాక్ట్ లో అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్ కైనా ఈ వీడియోని షేర్ చేయండి దిస్ ఈస్ హర్ కృష్ణ సైనింగ్